అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ గోపిడి రాజారెడ్డి ఆరాధన ఆయుర్వేద వెల్నెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ బైన్సా ఈరోజు మనం ఆరాధన ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆహార డైట్ కన్సెప్ట్ అండ్ ఆయుర్వేద దీని గురించి మనం తెలుసుకుందాం అందరికీ తెలిసిన విషయమే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది మన లైఫ్లా మన ఆరోగ్యంలో ఆహారంది ఒకటి ప్రముఖ పాత్రత ఉన్నది మన ఆయుర్వేదంలో ఏం చెప్పింది అంటే ఒక త్రయోపస్తంభం అనే ఒక కన్సెప్ట్ చెప్పింది ఆహార నిద్ర అండ్ బ్రహ్మచర్య ఈ త్రీ శరీరానికి ఒక పిల్లర్ లాగా పనిచేస్తుంది ఇప్పుడైతే ప్రాపర్గా మనం డైట్ తీసుకుంటామో దాంతోపాటు నిద్ర ఏదైతే ఉన్నదో అది స్లీప్ సరిగా ప్రాపర్గా ఉంటుందో మళ్ళీ బ్రహ్మచర్య ఏదైతే వైవాహిక బ్రహ్మచర్య మనం అంటామో సీమిత మాత్రాలు మనం బ్రహ్మచర్య పాటించినప్పుడు చూ ఇది ఆహార నిద్ర అండ్ బ్రహ్మచర్య ఇవి మూడు మీద మన లైఫ్ మన ఆరోగ్యము నిలబడి ఉంటుంది అందుకని మనకు ఈరోజు మనం అందులో ఒక కన్సెప్ట్ ఏదైతే ఆహారం ఉన్నదో దాని గురించి తెలుసుకుందాం మనందరికి తెలిసిందే మనం ఇప్పుడు ఈ మధ్యలో మనకు ఏమైంది అంటే కొంచెం అర్బనైజేషన్ ఎక్కువైపోయింది వెస్ట్రనైజేషన్ ఎక్కువ అంటే వెస్ట్రన్ కల్చర్కు చాలా అలవాటు పడ్డాం మనం ఈవెన్ దాంట్లో లివింగ్ ప్యాటర్న్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు దీంతో దీంతోపాటు మన చాలా మార్పులు మన ఫుడ్లో సగా చాలా మార్పులు జరిగినాయి గతంలో మనం ఏదైతే చిన్నప్పుడు మనం ఏం తింటుంటేమో ఇప్పుడు తినేటి ఆహారం చాలా చేంజ్ అయ్యింది దాంట్లో ఇన్ఆర్గానిక్ ఫుడ్ అయితే అది ఇంకా వేరే కన్సెప్టే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే సేంద్రియ మనకు ఆహారం అయితే ఇప్పుడు దొరుకుతలేదు ఏది దొరికినా మనకు ఆల్మోస్ట్ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మనం ఇన్ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు తీసుకుంటున్నాం అది సుఖ చాలా ఎన్నో రోగాలకు మూల కారణం ఉంటుంది అన్నిట్లో ముఖ్యం ఆహారం ఏదైతే ఉన్నదో ఆర్గానిక్ ఫుడ్డే మనం ప్రిఫర్ చేస్తే సేంద్రియ మన ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యంకు చాలా బాగుంటుంది దీంతోపాటు ఆహారం మన శాస్త్రకారులు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఏదైతే ఇప్పుడు ఆహారం మనం తీసుకుంటాం ఏం తినాలా ఎంత తినాలా ఎప్పుడు తినాలా ఎందుకు తినాలా ఇవి మనం కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చాలామందికి ఏముంటుంది తింటే తింటూనే ఉంటారు డైలీ వాళ్ళు ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఒక తింటారు లేకుంటే టైం లేదని తినరు లేని తినారు అది అంటే ఇలాంటిది అనమాట అంటే మిథ్యాయోగాలు అయితే ఉంటుంది అంటే తింటే బాగా తింటారు లేకుంటే తినరు అయితే ఇవి తోచుకో మన ఆరోగ్యం బాగుండదు ఒకటి మనకి ఏమున్నదంటే మన బాడీ ఏదైతే పంచమాభూతాలతో ఇదైంది యథా పిండే తథా బ్రహ్మాండే అంటాం బయట పంచమాభూతాలతోనే సృష్టి ఏదైతే నేచర్ డెవలప్ అయిందో దాట్ అలానే సూక్ష్మ రూపంలో మన బాడీ సుఖ పంచమాభూతాలతో ఉన్నది అందుకని మన బాడీలో సుఖ ఏదైతే జటరాగ్ని అంటాం మనం జటరాగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ డైజెస్టివ్ ఫైర్ మీదనే మనది హెల్త్ డిపెండ్ ఉంటుంది అందుకు మనకు ఆకలి ఎంత ఉంటుంది ఆకలి ఉన్నప్పుడే ఆరం దినాలు ఎప్పుడు భోజనం చేయాలని మనం చాలామంది భోజనం ఎప్పుడు అని అడుగుతారు కదా దానికి ఒకటే సమాధానం ఏముంటే ఆకలి ఉన్నప్పుడు అన్నం తినాలి ఏదో టైం అయిందని మనం అన్నం తినటానికి కూర్చుంటే మనం మీకు ఆకలే ఉండదు మీరు తింటున్నారు తినే ఆహారం ముఖ్యం కాదు మనం అది ఎంత జీర్ణిస్తాము దాంతో దాని మీద డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎంత మిక్స్ అవుతుంది పాటు డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఎంత బాగుంటుంది దాని డైజెషన్ ద్వారా మంచి ప్రాకృత ఆరసం ఎంత తయారవుతుందో దాంతో మా ముందటి ఆరోగ్యం బాగుంటుంది అయితే దానికోసం మనకు ఆకలి ఉన్నప్పుడే తింటే బాగుంటుంది ప్రాముఖ్యత మన శాస్త్రకారులు ఏం చెప్పిందంటే ఉదయం లేచిన తర్వాత ఏదైతే ఉదయం తొందర బ్రాహ్మమూర్తం లేచిన తర్వాత మలమూత్ర విసర్జన అయిన తర్వాత మీకు ఎప్పుడైతే ఉదయం ఆకలి అనిపిస్తుందో అది ఎనిమిది కావచ్చు తొమ్మిది కావచ్చు పది గంటలు కావచ్చు ఆకలి ఉన్నప్పుడే మనకు తింటే బాగుంటుంది దానికి ఇంకొకటి వాళ్ళు ఏం చెప్పిందంటే ఫ్రెష్ మనకు బేకూరు రావాలి ఆహారం మనం ఎప్పుడైతే మనకు ఫ్రెష్ బేకర్ వస్తుందో కడుపులో మనకు ఆకలి ఫీలింగ్ ఉంటుందో అసలు అప్పుడు మనం ఆరం తింటే ఆ తీసుకున్న ఆహారం చాలా అంటే ఈజీగా డైజెస్ట్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది దాంతోపాటు మన ప్రాకృత ఆహార రసం తయారవుతుంది ఈ ఆహార రసంతోనే మన సప్తధాతు రసరక్త మాంసం మీద అస్థి మధ్య శుక్ర ఇవి సప్తధాతులు మనకు వృద్ధి ఉత్తర దాని వృద్ధి అవుతుంది అయితే దాని మీదనే మన ఆరోగ్యం డిపెండ్ ఉంటుంది అయితే ఈ ఆహార రసంతో పాటు ఒకటి ఏదైతే మలభాగం సుఖ ప్రాపర్ తయారవుతుంది అదే అప్పుడు మీకు ఎప్పుడైతే ఆకలి ఉండదు అప్పుడు మీరు ఫుడ్ తీసుకున్నారనుకోండి అది డైజెషన్ సరిగ్గా కాదు ఇలాంటి కాన్సెప్ట్ ఆయుర్వేదం ఏదైతే జటరాగ్ని ఏదైతే చెప్పినారో జటరాగ్ని మనం బాగా ఉండాలా ఉంచాలా జటరాగ్ని అనుకూలంగానే మనం ఆహారం తీసుకుంటే బాగుంటుంది ఇది ఒకటి అంటే అది పర్సన్ టు పర్సన్ వేడి ఉండొచ్చు ఒకళ్ళకు దినంలో త్రీ ఫోర్ టైమ్స్ ఒక మిల్స్ అవసరం పడవచ్చు ఒకళ్ళకి టూ టైమ్స్ మిల్స్ ఒక సరిపోతు కఫ ప్రకృతి వాళ్ళకు కొంచెం ఆకలి కొంచెం మామూలుగానే ఉంటుంది అట్లా దీని బట్టి ఇండివిజువల్ కెపాసిటీ బట్టి మనం దానికి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటే టైమింగ్స్ కూడా అలానే అనమాట మనకు ఆకలి ఉన్నప్పుడే ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటా ఇంకొకసారి ఆహారం ఎంత చాలా చాలామందికి ఒకటి దాని గురించి క్యూరియాసిటీ కానీ ఇంకో తెలుసుకున్నాలని ఉంటుంది అయితే శాస్త్రకారులు ఏవైతే చెప్పిండ్రో మన ఆయుర్వేదంలో మెయిన్ మన పుట్టకు మన కడుపుకు ఏదైతే స్టమక్కు మనం త్రీ పార్ట్స్లో డివైడ్ చేయాలి ఒక్క పార్ట్లో మనం సాలిడ్ పార్ట్ తీసుకోవాలి సాలిడ్లో మనకు ఈవెన్ చపాతి రోటీ రైస్ ఇవన్నీ ఈవెన్ వెజిటేబుల్స్ ఇవన్నీ వస్తాయి మళ్ళీ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో లిక్విడ్స్ తీసుకోవాలా లిక్విడ్స్ మనం పప్పులు రావచ్చు మజ్జి రావచ్చు ఈవెన్ వాటర్ కానీ మనం ఇవన్నీ అంటే ఈవిజుగా అంటే మనకు సెకండ్ పార్ట్ లిక్విడ్స్ థర్డ్ పార్ట్ ఎంటీ ఉంచాలి ఎయిర్ కోసం ఇలాంటి మూడు భాగాలు మన స్టమక్ చేసి ఒక పార్ట్ సాలిడ్ సెకండ్ పార్ట్ లిక్విడ్స్ థర్డ్ పార్ట్ ఎంటీ ఉంచాలి కానీ ఇప్పుడు ఈ మధ్య మనం చాలా చూస్తుంటాం అంటే మనం కడుపు నిండా తినేస్తాం ఈవెన్ ఆకలి కడుపు నిండిన తర్వాత ఎవరైనా ఫోర్ చేస్తే ఇంకా తింటుంటాం అసలుంటప్పుడు మీకు ఎంటీ స్టే ఎంటీ స్పేస్ ఉండదు ఎంటీ స్పేస్ లేనప్పుడు మీకు డైజెస్టివ్ సిస్టంలో ఏదైతే అక్కడ స్పేస్ కావాలో దాంట్లో మిక్సింగ్ ప్రాపర్ కావాలో డైజెస్టివ్ జ్యూసెస్ ఏదైతే ఫుడ్తో మిక్సింగ్ ప్రాపర్గా అయిన తర్వాతనే దానికి ప్రాపర్గా డైజెషన్ అవుతుంది ఆ స్పేస్కి అక్కడ ఉండడు చాలా అవసరం అందుకని కొంచెం మనం ఆకలి ఉంచే మనం మనం తిండి మానేస్తే కొంచెం అంటే పై నుంచి లేస్తే అది చాలా ఆరోగ్యంకు బాగుంటుంది దీంతోపాటు మనకు ఏం తినాలా అని చాలామందికి మనకు ఇది ఉంటుంది చాలామందికి ఏమి మిస్కన్సెప్ట్స్ ఏమున్నాయంటే మనం డ్రై ఫ్రూట్స్ కానీ మంచి అంటే ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం కుర్రలు సామలు ఇవి కొంచెం వచ్చినాయి కదా ఇలాంటివి కొంచెం ఏమైనా తీసుకుంటేనే మన ఆరోగ్యం అని చాలా ఒక మిస్కన్సెప్ట్ కానీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆయుర్వేదం ఏం చెప్పింది ఉన్నదంటే మనకు మనకు డైజెస్టివ్ ఫైర్ ఎలా ఉన్నది దానికి దాని అనుకూలంగా మీరు ఆహారం తీసుకుంటే ఏ ఆహారం అయినా తీసుకోండి అది ప్రాపర్గా డైజెస్ట్ అయినప్పుడే మీకు ఆరోగ్యం అది ఆరోగ్యం అంటే మీ ఉత్తర ఉత్తర ధాతు పోషణ అయ్యిట్లా దాంతో జరుగుతుంది కానీ ఎప్పుడైతే మీ డైజెషన్ వీక్ ఉంటుందో మీరు ఏవి ఫుడ్ తీసుకుంటారు ఇవన్నది నాన్ వెజిటేరియన్ కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఇంకేదన్నా ఇప్పుడు ఫుడ్ కావచ్చు అయితే అది మీకు డైజెషన్ కానప్పుడు దాంతోపాటు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్ల ఒక ఆమం అన్డైజెస్టెడ్ ఫుడ్ ఒకటి డెవలప్ అవుతుంది అయితే అది ఎన్ని రోగాలకు మూల కారణమని ఆయుర్వేదం చెప్పింది అందుకని మనకు ఏదైనా తీసుకోండి మీరు అకార్డింగ్ టు ఇంకొకటి చిన్న ఒకటి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మన ఫో ఫోర్ ఫాదర్స్ ఏవైతే తింటున్నానో ఆ పదార్థాలు మనం తింటే మన ఆరోగ్యంకు మంచిగా ఉంటుంది మన పూర్వకాలం ఏదైతే ఉన్నాయో ఆ పదార్థాలు మనం తీసుకుంటే బాగుంటుంది అయితే దాంట్లో ఇక ఈజీగా మనకు అందరికీ అంటే ఒక బ్రాడ్గా చెప్పాలంటే మనకు అది మన బాడీకు చాలా యాక్సెప్టబుల్ ఇది ఉంటుంది అనమాట అందుకని ఆ పదార్థాలు మనం తీసుకుంటే బాగుంటుంది దాంతోపాటు ఆయుర్వేద కాన్సెప్ట్లో ఏమున్నదంటే మనం తినేటప్పుడు చుక్క చాలా మనం మన కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీద ఉండాలి చాలామంది ఇప్పుడు ఏమైతున్నది అంటే ఉదయం లేచి నుంచి రాత్రి పన్న కింద కూర్చుండే అలవాటే లేదు మన భారతీయ సంస్కృతిలో ఏమున్నదంటే కింద కూర్చుండి మనం భోజనం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎట్లయితే మనది అర్బనైజేషన్ మన ఇంతకుముందు మాట్లాడినట్ల వెస్ట్రన్ వెస్ట్రన్ కల్చర్కి అడాప్ట్ పడ్డము ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ కానీ ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కొంచెం పైన గుసుండే తింటున్నారు కానీ ఒకటి ఏమున్నదంటే కింద కూర్చుండి తిన్నప్పుడు చూ కడుపుకు ఒక రకమైన ఫోల్డ్స్ వస్తాయి అయితే మీకు ఎంత ఆహారం కావాలో అంతే ఆహారం తీసుకుంటారు అదే మీరు స్టాండింగ్ పొజిషన్లో తీసుకున్నప్పుడు మీరు ఆహారం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అయితే ఇది సుఖ కొంచెం చాలా మ్యాటర్ చేస్తుంది అప్పుడప్పుడు మనం కింద కూర్చుండి రెగ్యులర్ తీసుకుంటే సుఖ చాలా బాగుంటుంది ఇదొకటి అయితే దాంతోపాటు ఇంకా మనం తినేటప్పుడు చుక్క మన కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీద ఉండాలి మనం ఆహారం తినేటప్పుడు చోకా మీ మైండ్ స్టేబుల్ లేదు మీ మైండ్లో ఏమో విచారం చేస్తున్నారు ఈ చాలా మంది ఇప్పుడు ఏమవుతున్నది ఇప్పుడు ఈ మధ్యలో ఈ లాస్ట్ డికేడ్లో టీవీ కానీ మొబైల్ కానీ చాలా ఎక్కువ పెరిగిపోయింది చాలామంది మొబైల్ చూసుకుంటా భోజనం చేస్తుంటారు చాలా తప్పు అది ఈవెన్ టీవీ చూసుకుంటూ సుఖ భోజనం చేస్తారు మనం భోజనం చేసినప్పుడు పూర్తి చిత్తం పది నిమిషాలు కానీ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎంతసేపు తింటారో మీరు ఆ పూర్తి సమయం మీరు ఆహారం మీద మీ పల్లెం మీదనే ఉంటే మీ తినే ఆహారం సుఖ ప్రాపర్గా తీసుకుంటారు దాని డైజెషన్కు మీకు హెల్ప్ అవుతుంది అదే మీరు ఇప్పుడు ఎక్కడన్నా మీరు చూసుకుంటా మీరు టీవీ చూసుకుంటా కానీ ఇంకేమన్నా చూసుకుంటా మీరు తిన్నప్పుడు మీ మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది దాంతోపాటు మీకు ఇంటర్నల్ ఏదైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉంటాయో ఆ సెక్యులేషన్స్గా దాని మీద ఎఫెక్ట్ అవుతుంది మంది ఏమవుతుంది ఇప్పుడు టీవీలో ఒక్కొక్కసారి సారీ మొబైల్లో కానీ మూవీ చూసేటప్పుడు హారర్ కానీ ఏమన్నా యాక్షన్ మూవీస్లలో కానీ ఏదైనా కొంచెం సీన్ నడిచేటప్పుడు ఇమోషనల్ కానీ అసలుంటప్పుడు సుఖ మనకు దాని మీద మన బాడీ మీద కానీ మన మనసు మీద దాని ఎఫెక్ట్ అవుతుంది అసలు మీ సిక్రేషన్స్ తగ్గిపోతాయి ఈవెన్ మీకు స్టమక్ ఏదైతే ఇవి ఉంటాయో దానికి అలా సుఖ చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట అయితే మీకు ఇవన్నీ అంటే విపరీతమైన పరిణామాలు అయితే అయితే దానికి మన శాస్త్రకారులు ఏం చెప్పిందంటే ఆయుర్వేదం ఏం చెప్పిందంటే ఆహార విధి విశేషాయుధం అంటే మనం అన్నం తినేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలా అంటే మనం ఏ ప్లేస్లో కూర్చుని అన్నం తినాలా అంటే చుట్టుపక్కల చుక్క వాతావరణం కొంచెం మంచి ఉండాలి చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తాం మంచి ఆహారం ఉంటుంది కానీ అక్కడ పరిసరాలు మంచి ఉంటాయి అంటే డర్టీ ప్లేస్ ఉంటుంది డర్టీ ప్లేస్లో మీరు పక్వానాలు ఇట్లా ఇచ్చారు డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు అయితే సుఖ చాలామందికి తినబుద్ధి కాదు అదే మీరు ఫ్రెష్ వాతావరణం ఉన్నది ఇవన్నీ చైన్లో కానీ అంటే అన్ని దగ్గర కొంచెం మంచి వాతావరణం ఉన్నది వచ్చినప్పుడు చుక్క మనం కొంచెం ఎక్కువ సుఖ తినగలుగుతాం అంటే మామూలు ఫుడ్ సుగా మనం ఎక్కువ పోతుంది దీనికి కారణం అదే అనమాట అంటే ఆహారం ఇది విశేషాయితనని ఒక ఎయిట్ టైప్ చెప్పిండ్రు ఇవి మనం జాగ్రత్తలు ఏదైతే అక్కడ ప్లేస్ కానీ మనకు కాన్సన్ట్రేషన్ కానీ ఇలాంటివి ఇవన్నీ కొంచెం మనం పాత్రలు మనం తినే పాత్రలు చుఖా కానీ తాగే అంటే గ్లాసెస్ కానీ ఇవన్నీ కొంచెం నీట్ ఉంటే చుకా మనకు చాలా బాగుంటుంది ఇవి మనం అంటే ఇంత బ్రాడ్ కాన్సెప్ట్ ఆయుర్వేదంలో చెప్పింది ఉన్నది ఆయుర్వేదంలో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఈ కన్సెప్ట్ల మీద చాలా ఎక్కువ డీటెయిల్గా చెప్పింది ఉన్నది ఇవి అయిపోయాయి దీని తర్వాత ఇంకొకటి ఒకటి పెద్ద మేజర్ కన్సెప్ట్ గురించి ఒకటి నేను మాట్లాడతా ఆయుర్వేదం ఏదైతే విరుద్ధ అన్న అని విరుద్ధ అన్న దాని పేర్లనే విరుద్ధ అంటే ఇట్ ఈస్ అంటాగోనిస్ట్ ఒక రెండు పదార్థాలు ఉంటాయి రెండు విడివిడిగా చాలా మన ఆరోగ్యంకు బాగుంటుంది ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ ఇలాంటి పదార్థాలు ఏమైనా ఉంటాయి కానీ ఎప్పుడైతే అవి కాంబినేషన్ అవుతాయో అవి కాంబినేషన్ అయినప్పుడు ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు యువర్ అవర్ బాడీ అంటే ఈ దానికి విరుద్ధ అన్న అంటారు అంటే ఏం తినాలా అంటే కాంబినేషన్లో ఏం తినద్దు వేరే వేరే తింటే బాగుంటుంది రెండు కంబైన్ చేసి తిన్నప్పుడు సుఖ ఆరోగ్యంకు బాగుంటుంది అయితే వీటితోనే ఏమవుతుంది మనకు అది ఆరోగ్యంకు చాలా అంటే మనకు అనో అనారోగ్యం దాంతో తొందర వస్తుంది ఎన్నో రకాల డిసీజలకు మూల కారణం ఇది విరుద్ధాన్ని విరుద్ధాల్లో అయితే ఈ అంటాగోనిస్ట్ ఏమైతే ఉన్నాయో ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఏమవుతుంది సిటీలలో కానీ ప్రతి దగ్గర సుఖ ఈవెన్ ఫంక్షన్లలో కానీ ఫ్రూట్ సలాడ్స్ కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉన్నది అయితే ఇది చాలా రాంగ్ అనమాట ఏదైతే అమ్ల పదార్థాల ఫ్రూట్స్ ఉంటాయో అవి మిల్క్తో పాటు మీరు కంబైన్ చేస్తారు అయితే అప్పుడు అది అంటే అది సా అది అన్ న్యాచురల్ అనమాట ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అయితే దానితోని మనకి ఎన్నో రకాల దోషాలు దోషాల వెరీ మనకు డిసీజెస్ రావడానికి ముఖ్య కారణం ఉంటుంది ఇంకొక చాలామంది ఏం చేస్తారు హాట్ వాటర్ విత్ ఆని తీసుకుంటారు ఇది సుఖ చాలా అంటే కాంట్రాయిండికేటెడ్ ఫ్రమ్ అంటే ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ హాట్ వాటర్ వే వేరే మీరు బాగానే ఉంటుంది హాని వేరేగా విడివిడి తీసుకుంటే బాగుంటుంది కానీ వేడి నీళ్ళల్లో మనం హాని కలిపి తీసుకున్నప్పుడు అది ఆరోగ్యంకు మంచిగా ఉండదు అలాగనే మనకు ఏమున్నది ఇప్పుడు మిల్క్లో సాల్ట్ వేసి తీసుకుంటారు చాలా పిల్లలకు కానీ చాలా మదర్ పెడుతుంటారు మిల్క్లో మిల్క్లో షుగర్ వేసిన మిల్క్ సుఖం కొంచెం సాల్ట్ వేస్తారు మిల్క్ విత్ సాల్ట్ అంటే అది సుఖ ఆరోగ్యంకు బాగుండదు అలాగనే మనం నాన్ వెజిటేరియన్ ఎప్పుడైతే వస్తామో ఫిష్ ఫిష్ అండ్ మిల్క్ సుఖ ఈ కాంబినేషన్ సుఖ బాగుండేది అయితే ఇలాంటి కొంచెం ఏమైనా పదార్థాలు కొంచెం ఉన్నాయి ఇవి మనం ఎప్పటి గురించి అవాయిడ్ చేస్తే అయితే మనకు పరంగా సుఖ బాగుంటుంది ఇలాంటి బ్రాడ్ కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు త్రయోపస్థంభాన్ని మనం డిస్కస్ చేసామో అందులో ఆహార కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడాము ఆయుర్వేదం ఏం చెప్పిందంటే అయితే ఒక ఆల్మోస్ట్ ఒక కొన్ని ఏజ్ వచ్చిన తర్వాత వన్ టైం మిల్స్ ఒక చాలా హెల్త్ కోసం మంచి ఉంటుంది అంటారు అట్లీస్ట్ టూ టైమ్స్ మిల్స్ చేసినా బాగుంటుంది అయితే నేను నా అనుభవంతో కానీ నా ఎక్స్పీరియన్స్ తోని శాస్త్రాల ఆధారంగా ఏదైతే నేను చెప్తాను అయితే టూ టైమ్స్ మిల్స్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్ రెస్పెక్టివ్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ అనమాట ఏజ్ చిల్డ్రన్స్ వాళ్ళు కొంచెం వాళ్ళ శరీరంలో బలం తక్కువ ఉంటుంది వాళ్ళకు వాళ్ళ డిపెండ్స్ వాళ్ళ ఆకలి బట్టి మనం ఫుడ్ ఇవ్వచ్చు కానీ ఏదైతే మిడల్ ఏజ్ ఉంటుందో ఈ ఏజ్లో మనం టూ టైమ్స్ మిల్స్ ఈజ్ గుడ్ అయితే అందులో టూ టైమ్స్ మిల్స్ అంటే ఎప్పుడు తీసుకోవాలి ఐడియల్ టైం ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ టెన్ థర్టీ టు ఎలెవెన్ మధ్యలో ఒకసారి అంటే మేజర్ మీల్ అనమాట అది తీసుకుంటే బాగుంటుంది ఈవినింగ్ మీల్స్ అరౌండ్ సన్సెట్ అనమాట సిక్స్ టు సెవెన్ మధ్యలో ఈ టైంలో ఒక మీల్స్ తీసుకుంటే బాగుంటుంది ఇన్ బిట్వీన్ ఏదైనా ఉంటే చిన్న స్నాక్స్ లాగా మీరు ఎప్పుడైనా తీసుకుంటే అది బాగుంటుంది అయితే ఇలాంటిది అంటే కొంచెం ఏజ్ మన డైజెస్టివ్ ఫైరు మన అగ్ని ఎలా ఉన్నది మళ్ళీ మనకి ఎంత అవసరం మన చేసే పని సుఖం మన ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండదు వి ఆల్ ఆర్ అంటే ఇప్పుడు చాలామంది ఏమవుతున్నది మెంటల్ వర్కే ఎక్కువ ఉంటున్నది ఫీల్డ్ వర్క్ చాలా తక్కువ ఉన్నది ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకు తినే ఆరమ్స్ ఒక అరుగుతుంది ఆకలిస్ ఒక బాగా అవుతుంది ఇలాగని అంటే ఈ ఆహార కన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసాము అంటే ఒక గొప్ప శాస్త్రంలో ఏం చెప్పింది అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మనం ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం మీకు అంటే దీని గురించి చాలా వివరంగా అంటే చెప్పింది ఉన్నది ఇప్పుడు ఆయుర్వేద పరంగా ఇంకొకటి ఇంకా ముఖ్యం ఏమైతే ఆయుర్వేద కాన్సెప్ట్ ఉన్నదో బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే మనం ప్రతి పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తాం అందులో చూడం మనకు ఆహార ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉన్నది అందరికీ తెలిసిన విషయం పత్యం ఆయుర్వేదం ట్రీట్మెంట్లో పత్యంకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని చాలా కామన్గా అందరు కూడా తెలుసు దాన్ని దాని ఇంకా రీజన్స్కి అదే ఉన్నది ఆయుర్వేదం ఏమన్నది అంటే రోగం ఎందుకు వచ్చింది దాని మూల కారణం తెలుసుకోమంట రోగం రావడానికి మూల కారణం ఏమున్నది ఆ కారణం తెలుసుకున్న కారణం నుంచి దూరం ఉండాలా మళ్ళీ ఉన్న సింటమ్స్ ఏదైతే మీకు లక్షణాలు ఉన్నాయో అవి అయితే మనం మెడిసిన్స్ ద్వారా కానీ పంచకర్మ ద్వారా కానీ ఈ ట్రీట్మెంట్తో తగ్గుతుంది కానీ ఎప్పుడైతే మీకు రోగం రావడానికి ముఖ్య కారణాలు ఉన్నాయో ఆ కారణాలు మీరు మీరు దానికి ఇజ్జయినప్పుడు అంటే పట్టించుకోనప్పుడు ఆ రోగం అలాగని ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది దీంట్లో ఏమవుతుంది ఉన్నప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు తగ్గుతుంది మళ్ళీ రిలాక్స్ అవుతూ ఉంటుంది అన్నమాట రీకరెన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చూసుకొక నిదాన పరివర్జన అనే ఒకటి కన్సెప్ట్ చెప్పిండ్రు ఈ వీటితోని రోగం వస్తున్నదో ఆ వీటికి మనం దూరం ఉంచాలి దీంట్లో ఆయుర్వేదం ఇప్పుడు ట్రీట్మెంట్లో ఏదైతే ఉన్నదో మూడు పార్ట్లో ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఉంటుంది ఏదన్నా డిసీజ్కి మనం ట్రీట్ చేయాలనుకుంటే ఆహారపరంగా దానికి డైట్ మాడిఫికేషన్ ఉన్నది అన్నది విహారపరంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్పింది అన్నది థర్డ్ ప్రిఫరెన్స్ ఔషధాకు చెప్పింది కానీ ఈ కాలంలో మనం చూస్తున్నాం ఆహార విహార ఔషధ ఈ ఆయుర్వేదం కన్సెప్ట్ చాలా దగ్గర కనిపించేది మనకు చాలా ఇప్పుడు వేరే శాస్త్రాలలో ఏమున్నది వాళ్ళకు మెడిసిన్ కాన్సెప్టే వస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ దే ఆర్ గివింగ్ టు మెడిసిన్ బట్ ఆయుర్వేదం అలా కాదు ఆహారంకి వాళ్ళు చెప్పిండ్రు డైట్ మాడిఫికేషన్ ముందు చెప్పిండ్రు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్పింది దాని థర్డ్ ప్రిఫరెన్స్ వాళ్ళు మెడిసిన్కి ఇచ్చాను అయితే ఇంత గొప్ప శాస్త్రం అనమాట అయితే ఆరంకు ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది మనం సుఖ ఆరం గురించి ఇప్పుడు ఏదైతే ఈరోజు డిస్కస్ చేసాము ఇవన్నీ మీకు ఒక మంచి అంటే ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ కానీ ఆయుర్వేదిక్ ఏదైతే గిఫ్ట్ ఉన్నదో మనం అంటే హ్యూమన్ కైండ్కు ఆయుర్వేద ఇచ్చిందో అది మీతో షేర్ చేయాలని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ముందుకు ఇలాంటి ఇప్పుడు మీకు ఈ వీడియో మా నచ్చితే మీరు ఇది లైక్ చేయండి షేర్ చేయండి మీరు దీనికి దీని గురించి ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు అలానే మా ఆరాధన ఆయుర్వేద యూట్యూబ్ కు మీరు సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం థ్యాంక్ యూ